ఇక్కడ ప్లేస్ ఎనీ ఆఫ్ బాటిల్స్ కానీ అలాంటి కానీ పెట్టుకోడానికి ఇబ్బంది వస్తుంది. సో ఈరోజు నేను ఐకియా తీసుకున్నాను. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఫిట్ చేసుకో. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు బేసిన్ ఏరియా. సో ఈ బేసిన్ ఏరియా, ఈ బేసిన్ అంతా మేము లైక్ గ్రానైట్ అండి, ఇది ఇది ఉడ్. సో కింద ఉడ్ ఉంది, ఉడ్ కింద పైన గ్రానైట్ వేసుకున్నాము. గ్రానైట్ వేసుకున్న తర్వాత బేసిన్, సో బేసిన్ లైట్ అండ్ ఇది వాటర్ పేపర్ అండి, వాటర్ పేపర్ అండ్ పైన వస్తున్నారు కదా, పైన నేను స్టోరేజ్ పెట్టుకున్నాను. సో ఆ స్టోరేజ్ తో లాక్ ఉంది, ఆ లాక్ తీసుకొని మీ స్టోరేజ్ ఏమైనా ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు స్టోరేజ్. ఓకే అండి. సో నెక్స్ట్ కమింగ్ టు కిచెన్, కిచెన్ ఏరియా. సో ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండ్ ఇది నన్నమ వైట్ అంటారు, నన్న వైట్ స్టోన్ అండ్ ఇది ఉడ్. సో ఇది లామినేట్. సో ఈ లామినేట్ వచ్చేసి దిస్ అక్రిలిక్ గ్లాస్ లామినేట్ అంటారు దీన్ని. సో ఇలాంటి అక్రిలిక్ షీట్ బ్యాక్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి అగైన్ మార్బుల్ ఇది. సో మార్బుల్ పెట్టుకున్నాం అన్నమాట ఇవన్నీ. సో వుడ్ పైన మార్బుల్ స్టిక్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఏరియా. సో వాటర్ ఫిల్టర్ ఏరియా ఎన్క్లోజ్ ఉండాలని చెప్పేసి నేను ఇలా వాటర్ ఫిల్టర్ ఏరియా పెట్టాను. నెక్స్ట్ ఇది గ్లాస్ షెల్స్. సో ఏదైనా చిన్న చిన్న పెట్టుకోవాలంటే అలాంటి గ్లాస్ షెల్స్ పెట్టించాను. అండ్ ఇది వాల్ పేపర్ చిమ్ని. సో ఇది 90 సెంటీమీటర్స్ అండి ఫుల్ చిమ్ని. అండ్ ఇక్కడ మనం గ్లాస్ గా గ్లాస్ షెల్స్ నేను ప్లాన్ చేశాను. అండ్ ఇక్కడ ప్రొఫైల్ ల్యాక్స్ ఉన్నాయి కదా, సో ఈ ప్రొఫైల్ ల్యాక్స్ లో మీరు ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. కింద కార్పెంటరీ చెప్తే వాళ్ళు గ్రూప్ కటింగ్ అని చెప్పి ప్రొఫైల్ ల్యాక్స్ మీద పెట్టాలండి. నెక్స్ట్ ఇది కూడా గ్లాస్ షెల్స్. సో ఇలా ఎక్కడ కావాలంటే గ్లాస్ షెల్స్ తీసుకోవచ్చు. అండ్ ఇది కామన్ స్పేస్. సో ఈ కామన్ స్పేస్ అనేది ఇలా ప్లాన్ చేసుకున్నానండి. సో కామన్ స్పేస్ ని మీకు ఎప్పుడైనా ఉంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు మీరు కామన్ స్పేస్ ని. సో నెక్స్ట్ అది పైన ఉండే అక్రిలిక్స్ అండి. సో పైన ఉండే అక్రిలిక్ అండ్ హ్యాండిల్స్ తర్వాత ఇది వచ్చేసి పీవీసీ లామినేట్స్ అంటారు. సో పీవీసీ లామినేట్స్ అక్రిలిక్ లామినేట్స్ కొన్ని కాస్ట్లీ, పీవీసీ లామినేట్స్ మిడ్ రేంజ్ అండ్ నార్మల్ లామినేట్స్ వచ్చేసి అది ఇంకొంచెం తక్కువ ఉంటుంది ప్రైస్. సో నెక్స్ట్ కమింగ్ టు ఇదండి. సో ఇది దిస్ రోలింగ్ షట్టర్ అంటారు. సో రోలింగ్ షట్టర్ మనం ఎప్పుడన్నా ఏదైనా మిక్సీ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోవాలంటే, కుక్కర్స్ కానీ అలాంటివి పెట్టుకోవాలంటే ఈ రోలింగ్ షట్టర్స్ ని వాడతాం. సో దీంట్లో కూడా నేను గ్లాస్ షెల్స్ పెట్టించాను, ఊరు పెట్టించాను, గ్లాస్ షెల్స్ పెట్టించి ఇలా కంపార్ట్మెంట్ చేశాను. సో నెక్స్ట్ కమింగ్ టు బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ లో దేర్ త్రీ డోర్ లైక్ 12 ఫీట్ ఉంటుంది మొత్తం. ఇది 12 ఫీట్ త్రీ డోర్. సో మెకానిజం వచ్చేసి హాఫ్ ప్లే సాఫ్ట్ క్లోజ్ మెకానిజం. ఇవన్నీ లామినేట్స్ వచ్చేసి ఇండిఫరెంట్ లామినేట్స్ అనమాట. ఇది ఇది రన్ లెక్కని ఉంటుంది ఆ లామినేట్స్. ఇది రకరకాల లామినేట్ వైట్ అండ్ ఇవన్నీ రన్ లెక్క లామినేట్స్ అనమాట, డెకరేటివ్ లామినేట్స్ అనమాట ఇది. సో అండ్ త్రీ డోర్ అంటే త్రీ డోర్స్ లైట్ విత్ సాఫ్ట్ క్లోజ్ హాఫ్ ప్లే మెకానిజం. సో ఇక్కడ వచ్చేసి ఇది ఫుల్ అవుట్. ఇది ఫుల్ అవుట్ హ్యాండ్ ఫుల్ అవుట్. సో ఇక్కడ మనం పైన అందరు స్ట్రేట్ ఉండకపోతే లైక్ యూ కెన్ జస్ట్ ఫుల్ అవుట్ లైక్ దిస్ అండ్ హ్యాంగ్ చేసి తర్వాత వదిలేకపోతే. సో అలా హ్యాంగ్ చేసి వచ్చాను. అండ్ ఇక్కడ నేను ఈ షెల్స్ అన్ని నేను చెప్పానండి ఇలానే దేవుని. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టించాను. సో ఇక్కడ ఒక ముందు ఫింగర్ ప్రింట్ అండ్ ఇక్కడ ఇక్కడ జ్యువెలరీ. సో ఇక్కడ ఏమంటే ఇక్కడ లైక్ జ్యువెలరీస్ కానీ రిస్ట్ వాచ్ కానీ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకోనికి ప్రొవిజన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇట్లా ఇవన్నీ లైక్ బేసిక్లీ ఇవన్నీ ఇంకా పులర్స్ అన్నమాట సెల్స్ ఉన్నాయి. అండ్ సో సేమ్ డిజైన్ సార్ దీంట్లో. ఇక్కడ వచ్చేసి అగైన్ నేను డ్రోన్ స్కాన్ పెట్టి నార్మల్ స్టోరేజ్ పెట్టించాను అండ్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ లాక్ ఉంది. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ లాక్ అండ్ ఇక మీరు ఎప్పుడైనా చూసింటారు లైక్ దగ్గర సీక్రెట్ స్టోరేజ్ లైక్ అక్కడ సీక్రెట్ స్టోరేజ్ అని పెట్టించింది వన్ మోర్ స్టోర్ అన్నమాట. సో ఇట్ ఈస్ కన్సీల్డ్ అన్నమాట, కన్సీల్డ్ లాక్. సో అందులో సో దిస్ ఇస్ అబౌట్ అండ్ సిమిలర్లీ ఇక్కడ
ఈ కాన్ఫిగరేషన్ ఆ కాన్ఫిగరేషన్ సేమ్ ఉంది, సేమ్ డేట్ ఇచ్చాను అని ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉందో ఆ లాస్ట్లో అలా ఉంటుంది, మిడిల్లో నేను చేంజ్ చేసాను. ఓకే సో ఓకే సో నెక్స్ట్ ఇది ఈ స్ట్రీమ్ వచ్చేసి క్లోజ్ కావాలి అండ్ కూడా బెటర్ వస్తుంది. ఇక్కడ ఏమంటే మనం పంపేటప్పుడు ఏదైనా పెట్టుకోవాలంటే ఫోన్స్ కానీ మొబైల్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏం పెట్టుకోవాలంటే ఇలా ఈ స్పేస్ అనేది డిజైన్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ కార్నర్ స్పేస్ ఉంది. సో ఈ కార్నర్ స్పేస్ లో మనం అంతా యూజ్ చేయడం కాబట్టి ఏదైనా పెట్టుకున్నాం అని చెప్పేసి ఇక్కడ షెల్ఫ్స్ అనేది మేము పెట్టించాము. అండ్ బెడ్ ఇన్ వరకు వస్తుంది, ఈ ఇంటర్ బెడ్ వస్తుంది కాబట్టి ఈ ప్లేస్ ఎట్లా మేము మోడర్న్ కాబట్టి మేము ఈ కార్నర్ స్పేస్ అనేది మేము యూజ్ చేసుకున్నాం, డిజైన్ చేశాను. సో నెక్స్ట్ కమింగ్ టు వాష్రూమ్. సో వాష్రూమ్ లో ఏదైతే ఇచ్చారో మేమంతా మార్చేసాము బేసిక్ గా. సో గోల్డ్ కలర్ కావాలని చెప్పేసి మేము గోల్డ్ కలర్ ని ఫిట్టింగ్స్ అని చేయించాము. సో నెక్స్ట్ ఇది సో ఇది వచ్చేసి లైక్ వెనవర్ యూ వాంట్ యూ కెన్ క్లోజ్ ఇట్, ఆర్ వెనవర్ యూ డోంట్ వాంట్ యూ కెన్ జస్ట్ క్లోజ్ ఇట్. ఇప్పుడు చిన్న కింద కొన్ని హ్యాండ్ రెండు ఉంటుంది, ఇలా చేస్తే దీనికి వెళ్ళిపోతుంది. సో వెనవర్ యూ వాంట్ ఇలా పై హ్యాండ్ ఆటోమేటిక్ వస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ఇది మిర్రర్ అండి. సో ఈ మిర్రర్ కూడా లైక్ అకార్డింగ్ టు అవర్ రికమెండ్ మనము కట్ చేయించుకొని చేయించామన్నమాట. ఇది కూడా మేము సో సో ఇక్కడ పార్టిషన్స్ చూడండి. సో దీంట్లో పార్టిషన్స్ ఇలా చేయించాము అండ్ పైన కింద రెండు డ్రావర్స్ వితౌట్ హ్యాండిల్ చేయించాను, కింద కిందనే ఉంటుంది అనమాట, హ్యాండిల్ చేయడం డ్రావర్ కింద చేయొచ్చు. సో పైన స్టోరేజ్ అనమాట. సో పైన కొన్ని స్టోరేజ్ ఇదంతా పైన స్టోరేజ్, స్మాల్ స్టోరేజ్ అనమాట పైన అంతా. అది దాని కూడా డిజైన్ చేయించాను అనమాట కొంచెం లైక్ గోల్డెడ్ టీపట్టి ఉన్నాయి కదా, ఆ గోల్డెడ్ టీపట్టి పెట్టాను. ఓకే సో కమాన్. సో నెక్స్ట్ నెక్స్ట్ గో టు ద కిడ్స్ రూమ్ అండి. కమాన్ సో ఈ కిడ్స్ రూమ్ లో లైక్ ఇది ఇది ఒక కామన్ స్పేస్ అండి. ఇది ఈ కామన్ స్పేస్ ని ఎలా యూజ్ చేసామంటే ఇలా వాటర్ స్కిల్ ప్లాన్ చేసుకొని చేశాను. సో ఇలా మనకి కామన్ స్పేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు లోపల హ్యాంగ్ చేసుకొని ఏమున్నాయి, తర్వాత పులౌట్ ఇట్లా పులౌట్ ఒకటి వస్తుంది, ఇలాంటి యాక్సెసరీస్ అన్ని మనం తీసుకోవచ్చు. సో ఈ కామన్ స్పేస్ అనేది నేను యూజ్ చేస్తాను. నెక్స్ట్ సో ఇది ఈ ఏరియా వచ్చేసి లైక్ చదువుకునేది అండ్ లైక్ స్టడీ ఏరియా వర్కింగ్ ఏరియా వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇది ఇలా ఒక ఇది వాల్ పేపర్ అండి. సో కిడ్స్ వాల్ పేపర్. సో ఈ రూమ్ అంతా మేము కిడ్స్ వాల్ పేపర్ తో ఫిల్ చేస్తాము. అండ్ ఇక్కడ కూడా స్పేస్ అనమాట. ఇక్కడ కూడా లైక్ ఎనీ లైక్ బిగ్ ఐటమ్స్ లైక్ మనం ఏమంటారు సూట్ కేసెస్ అండ్ ఆల్, సో దోస్ థింగ్స్ అండ్ ఆల్ దీంట్లో పెట్టుకొని కొంచెం పెద్దగా చేశాను. సో ఈ ప్లేస్ కూడా మేము గోల్డెన్ టీ పట్టితో ఇలా డిజైన్ చేశాను. అండ్ ఇక్కడ సీటింగ్ ఏరియా. సో ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, సో క్వశ్చన్ వేసుకొని చూసుకోవచ్చు కూర్చోవచ్చు. సో నెక్స్ట్ దిస్ ఆల్సో అగైన్ మిర్రర్. సో ఈ మిర్రర్ లో మళ్ళీ పార్టిషన్స్ డివైడ్ చేశాము. సో ఇలా పార్టిషన్స్ డివైడ్ చేసుకొని పెట్టేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కింద దీనికి ఏంటి హ్యాండిల్స్ లేవు. సో దీంట్లో ఫ్రంట్ సీట్ టచ్ ఇట్ ఇట్ విల్ గో. సో ఈ మెకానిజం కూడా లైక్ యూ కెన్ పుష్ అవుట్ మెకానిజం ఉంటుంది. సో దాని హార్డ్వేర్ ని మీరు పర్చేస్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసి అనమాట. ఇక్కడ ఇలా వస్తుంది అనమాట, వన్స్ యూ పుష్ ఇట్ విల్ బీ ఫిక్స్. సో పైన అంతే అండి, అది పుష్ చేస్తే బయట వచ్చేస్తుంది. సో అండ్ సో ఇది వచ్చేసి ఇది చాలా మంది లైక్ చాలా మంది మా ఇంటికి వచ్చిన తర్వాత ఇది దిస్ ఇస్ లైక్ వన్ షెల్ఫ్ అంటున్నారు. సో ఇట్స్ నాట్ షెల్ఫ్, ఇట్స్ వాల్ బెడ్ అంటారు దీన్ని అండ్ మసీ బెడ్ అంటారు బేసికలీ. సో ఇది మనం ఎలా తీసుకుంటే ఇలా తీసి ఇలా తీసుకొని ఇలా పూజ చేసుకోవాలి. ఓకే సో వన్స్ యూ పుల్ అవుట్ సో దిస్ విల్ బి టర్న్ టు ఎ బెడ్. ఓకే సో ఈ బెడ్ లో కూడా నేను ఇక్కడ నేను వాల్ పేపర్ ప్లాన్ చేసుకున్నాను కిడ్స్ కి. సో ఈ వాల్పేపర్స్ ఇక్కడ బెడ్ వస్తుంది. అది హెడ్ బోర్డ్, ఆ హెడ్ బోర్డ్ కూడా మనం పక్కన డిజైన్ చేసుకొని మనం వేసుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలి. ఓకే సో దిస్ విల్ సో ఇలా మెల్లగా హెడ్ వస్తుంది అండ్ యూ కెన్ పుట్ అప్ అండ్ పైన వచ్చేసి అగైన్ ఐ వాంట్ స్టోర్. సో స్టోరేజ్ స్పేస్ లాగా డిజైన్ చేస్తున్నాను, దీనికి దానికి అంతా మ్యాచ్ కావాలని చెప్పేసి లామినేట్స్ పెద్ద హైట్ ఉంటే. సో పైన అది స్టోరేజ్ లో చేసుకున్నాను, ఇది కొంచెం పెద్దగా లాగాలి ఐ మీన్. సో స్టోరేజ్ స్పేస్ అన్నమాట ఇది స్టోరేజ్ స్పేస్. ఓకే సో సో దర్శకండి ఇది ప్రొఫైల్, ఇది కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్. సో మనం గ్లాస్ ప్రొఫైల్స్ ఇక్కడ పెట్టించాం అన్నమాట. అండ్ కమింగ్ టు బాల్కనీ. సో దిస్ బాల్కనీ కూడా మేము కొంచెం డిఫరెంట్ లైక్ స్పేస్ యూటిలైజేషన్ కోసం డివైడ్ చేసుకున్నాము.
ఇక్కడ చూస్తే దీనికి మీరు ఏమంటారు లైక్ షూస్ కానీ ఎలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి ఏమైనా కావాలంటే నాకు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ పైప్ ఉండండి, సో ఆ పైప్ని నేను ఎన్క్లోజ్ చేస్తాను. ఓకే, అండ్ సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమైనా నిచ్చెన అంటారు కదా, సో అలాంటివి పెట్టుకొని ఇక్కడ ప్రొవిజన్ మనం ప్లాన్ చేసుకొని పెట్టించాం అన్నమాట. ఇక్కడ పాట్స్ లాగా ఏమైనా వస్తే అది, సో దట్స్ ఇట్ అండి. లైక్ ఇఫ్ యు లైక్ ద హోమ్ టూల్ ఆర్ కన్సల్టేషన్, లైక్ మీకు ఏమైనా కన్సల్టేషన్ కావాలంటే యూ కెన్ రీచ్అవుట్ టు మీ. అండ్ ఈ ఇంట్లో ఇంటీరియర్స్ అని చెప్పేసి ఒక ఆల్మోస్ట్ నేను వచ్చి 4 మంత్స్ రీసెర్చ్ చేశానండి. అండ్ ఏ ఇంటీరియర్ డిజైనర్ మనం కన్సల్ట్ కాలేదు బేసికల్ గా, ఐ మీన్ అప్రోచ్ అయ్యింటాం కానీ బట్ వీ డిడ్ంట్ గో ఫర్ ప్లానింగ్ వైజ్ అని ఏం చేసుకోలేదు. అన్ని నేను రీసెర్చ్ చేసి 4 మంత్స్ రీసెర్చ్ చేసి అన్ని నేను 2 మంత్స్ అన్ని కార్పెంటరీ వర్క్ 2 మంత్స్ కార్పెంటరీ వర్క్ జరిగింది. అండ్ ఎవ్రీ మెటీరియల్ అండ్ ఆల్ ఐ పర్చేస్డ్ అండ్ ఐ హ్యావ్ బ్రాట్ ఇట్ టు కార్పెంటర్స్. అండ్ కార్పెంటర్తో నేను ఉండి 2 మంత్స్ నేను దగ్గర ఉండి ఎవ్రీ డే ఐ వాస్ చెకింగ్ అండ్ ఎవ్రీ డే ఐ వాస్ టెల్లింగ్ హౌ టు డిజైన్ ఎవ్రీథింగ్. అండ్ అలా ఈ అవుట్పుట్ అనేది వచ్చింది. సో హోప్ యూ లైక్ ద లైక్ అవర్ హోమ్ టూర్ అండ్ అండ్ సీ యూ అగైన్ అండ్ నెక్స్ట్ టైం నేను ప్రైజెస్ తో పాటు నేను అన్ని వీడియో చేస్తాను. ఓకే, సో ఈచ్ లామినేట్ ఆర్ ఈచ్ దేనికి ఎంత ఖర్చు అయిందని చెప్పేసి ఐ విల్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ టు యూ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఓకే, థ్యాంక్ యూ అండి.